అంబేడ్కర్ వాదులు సిద్ధంగా ఉన్న తరుణంలో అకస్మాత్తుగా ఆ విగ్రహం మాయమైంది. ఆ విగ్రహం మాయమై ఎక్కడ పెట్టారు ఏంటి అనేది కలెక్టర్కు అంచనా ఉండట్లేదు, పోలీస్ కమిషనర్కు అంచనా ఉందా లేదా తెలియదు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఒకవైపు దళితులు బీసీలకు మేము అన్ని రకాల పనులు చేస్తామని చెప్తూనే అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల ఎత్తు విగ్రహం పెడతామని తను చెప్తున్నాడు. కానీ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏ అంబేద్కర్ స్టాచ్యూను దర్శించలేదు, అక్కడికి పోలేదు. ఆయన అంబేద్కర్ స్టాచ్యూకు ఒక దండ వేసిన ఉదాహరణ లేదు. అయితే నా దృష్టిలో ఆయన అంబేద్కర్ను ఒక అంటరాని శక్తిగా చూస్తున్నాడు. అందువల్ల తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నజీఆర్ స్వామి పరిపాలిస్తున్నది మీకు అందరికీ తెలుసు, అని చాలామందికి తెలియదు. ఆయనే పరిపాలిస్తున్నాడు, చంద్రశేఖరరావు పరిపాలించట్లేదు. చిన్నజీఆర్ స్వామి ఈ వైదిక సలహా బహుశా ఆయనకి ఏముంటుందంటే, మీరెప్పుడు దళితుల్ని బీసీల్ని మిగతా కులాల వాళ్ళని ముట్టుకోవద్దు, చిన్నజీఆర్ స్వామి గారిని కూడా ఎవరు ముట్టుకోకూడదు. మీరు చూసారా లేదు, చంద్రశేఖరరావు ఆయన కాళ్ళ దగ్గర పంటే చాలా దూరంగా పంటాడు, కాళ్ళ మీద పంటాడు, ఆయనను ముట్టుకోవడానికి వీల్లే. ఇది ఈ సిద్ధాంతం చంద్రశేఖరరావు గారు అంబేద్కర్ కూడా ఎక్స్టెండ్ చేశారు. కానీ అంబేద్కర్ స్టేటస్ దేశంలో ఏమిటి అనే దాన్ని మీరు చూడాలి అంటే, మనము మహబూబ్ నగర్కు పోయే తువ్వల షాద్ నగర్ దగ్గరలోనే చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం అక్కడే ఉంది. అక్కడ పెద్ద టెంపుల్ వ్యవస్థను కడుతున్నారు వాళ్ళు. సరే, అది వాళ్ళ ఇష్టం. ఆయన కూడా చాలా పెద్ద బొమ్మ పెట్టుకున్నాడు. మాయావతి బతుకుండంగా బొమ్మ పెట్టుకుంటే చాలా దేశం అంతా ఇష్యూ చేశారు, కానీ చిన్నజీఆర్ స్వామి మాత్రం పెట్టుకోవచ్చు. చాలా పెద్ద బంగారు విగ్రహాన్ని పెట్టుకున్నాడు, దానికి ఇక్కడి పాలక యంత్రాంగం అంతా అండగా ఉంది. అయితే మీరు అక్కడికి పోగానే అక్కడ విగ్రహాలు చేసే ఒక ఫ్యామిలీ ఉంటుంది, అక్కడ చాలా విగ్రహాలు చేస్తున్నారు. నేను మొన్ననే అంబేద్కర్ జయంతి సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ పోతూ చూశాను. వాళ్ళు ఎందుకో కానీ చాలా పెద్ద అంబేద్కర్ విగ్రహం ఒకటి చేశారు. దాని చుట్టూ చాలా విగ్రహాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి గాంధీ విగ్రహం ఉన్నది, చాలా చిన్నది. ఆ అంబేద్కర్ కొద్ది దూరంలో కూర్చొని ఉంటుంది. అంబేద్కర్ ముందే వివేకానందుని విగ్రహం ఉంది, రాజశేఖర రెడ్డి విగ్రహం, చాలామంది విగ్రహాలు దాని చుట్టూ ఉన్నాయి. ఆ అంబేద్కర్ విగ్రహం ఏమో దగ్గర దగ్గర 70-80 అడుగులు ఎత్తుంది. మీరు పోతుంటే మీకు ఆ రింగ్ రోడ్ దాటగానే అంబేద్కర్ విగ్రహం కనపడుతుంది. నేను అందుకే కొంతమంది దళిత నాయకులతో చెప్పాను, ఆ అంబేద్కర్ విగ్రహాన్ని తెచ్చి ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎక్కడైతే కూలగొట్టారో అక్కడ పెట్టాలి. శ్రీనివాస్, ప్రయత్నం చేస్తావా? అయితే నేను విద్యార్థుల నాతో వస్తున్న వాళ్ళని తోలి ఆ మొత్తం పిక్చరైజ్ చేయించి ఒకటే మెసేజ్ పెట్టించాను. దాంట్లో ఉస్మానియా పిల్లలు పెట్టాను, కేసీఆర్ గారు మీరు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా, ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర చిన్న 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 బొమ్మలు ఏవట్లయితే ఉన్నాయో వివేకానందంతో సహా గాంధీ వరకు, మీరు అంతకంటే చిన్నగా ఉంటారు. అంబేద్కర్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫిగర్ ఇన్ ద వరల్డ్ టుడే. ఆ అంబేద్కర్ను అవమానం చేయాలని కేసీఆర్ ముఖ్యమంత్రిగా భావిస్తే ఇది అసలే చిన్న రాష్ట్రం చేసుకున్నా. దీనికి నువ్వు 20 సార్లు ముఖ్యమంత్రి అయినా నువ్వు యూ కాంట్ రీచ్ దట్. రాజశేఖర రెడ్డి స్టేజ్ దాట దగ్గర పోవడమే చాలా కష్టం. దాని చుట్టూ రాజశేఖర రెడ్డి కూడా విగ్రహాలు ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం ఇంచింతింతగా అంబేద్కర్ అంత ఎత్తున్నారు. కనుక అంబేద్కర్తో పెట్టుకున్న వాళ్ళు ఈ దేశంలో చాలా కష్టాలకు ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను చెప్తున్న ఈ ప్రపంచానికి నా దృష్టిలో 5 ప్రాఫెట్లు వచ్చారు. ఒకటి బుద్ధుడు, ఫస్ట్ మతాన్ని ప్రపంచానికి అందించింది ఆయనే. దేవుడు లేనటువంటి మతాన్ని అందించారు. మొత్తం ఈస్టర్న్ దేశాలలో క్రిస్టియానిటీ పుట్టకముందు బౌద్ధ మతం, అశోకుని కాలం నాటికి అది చైనా, జపాన్, కొరియా పాకింది. ఇవాళ 3rd బిగ్గెస్ట్ మతంగా ఉంది. 2nd జీసస్ క్రైస్ట్. ఆయన వచ్చిన తర్వాత దేశంలో ప్రపంచం అంతా కూడా
ఎటువంటి మార్పు జరిగిందో చాలామందికి తెలుసు. థర్డ్ ప్రాఫెట్ మహమ్మద్ వచ్చారు. ఇప్పుడు 56 దేశాలు ప్రాఫెట్ మహమ్మద్ సిద్ధాంతం కింద నడుస్తున్నాయి. అది ఎంత ఉంటుందంటే, ఇప్పుడు నేను ఆటోలో వచ్చాను, ఒక ముస్లిం యువకుడు కుల్లా పెట్టుకొని ఆటో డ్రైవ్ చేస్తున్నాడు. క్యాబ్ రోజా హై క్యాబుల్కే పూచాము, హౌస్ ఆఫ్ బుల్లా. అరే ఇట్నా ధూప్ మే రోజా కైసార్ అయితే నాయ సాబ్ అల్లా లాయా ఏ ధూప్ మే రోజా అబ్ రాయనా పడతా మై షుగర్ పేషెంట్ హూ సపోర్ట్. అంటే షుగర్ పేషెంట్ ఉండి 44, 48 జరుగుతుంటే దినమంతా నీళ్లు తాగకుండా ఉంటున్నారు. అట్లాంటి 56 దేశాలు ఉన్నాయి. ప్రాఫెట్ మహమ్మద్ అంత పవర్ఫుల్ రిలీజన్ ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 4వ ప్రాఫెట్ అంటే వీరభద్రం గారికి కూడా ఎప్పుడు నా మీద ఎక్కువ కోపం రాలి, ఇప్పుడు రావచ్చు. 4వ ప్రాఫెట్ కార్ల్ మార్క్స్. ఎందుకు నేను కార్ల్ మార్క్స్ని ప్రాఫెట్ అంటున్నా? ప్రపంచంలో కార్మిక వర్గం ప్రాఫెట్ అంటే భవిష్యత్తును చూసాడు. అసమానతను తొలగించి సమాన వ్యవస్థ నిర్మాణం కోసం భవిష్యత్తును చూసేవాడు. కార్ల్ మార్క్స్ ఏమన్నాడు? ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ నాట్ బి అన్ఈక్వల్ వర్కింగ్ క్లాస్ ఇన్ ద వరల్డ్. ఆల్ వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యూనా అండ్ సోషలిజం ఈజ్ ఇన్ఎబిటివ్. మీరు చూస్తున్నారు లేదా, ఇవాళ ఒక పెద్ద న్యూస్ వచ్చింది, అమెరికా చైనా ఫుడ్స్ పైన టారిఫ్ను పెంచింది. చైనా ఏం చేసింది తెలుసా? అమెరికా గూడ్స్ పైన టారిఫ్ను పెంచి ఇవాళ అమెరికాను వణికిస్తున్నారు. జీటియాంగ్ వచ్చిన తర్వాత సోషలిజం విత్ చైనీస్ క్యారెక్టరిస్టిక్స్ అని కార్ల్ మార్క్స్ను కన్ఫ్యూషియస్ను మేళవించి కొత్త సిద్ధాంతం రాస్తున్నారు చైనీస్. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఆ ప్రక్రియ మొదలు కాలే. బుద్ధుణ్ణి కార్ల్ మార్క్స్ని కలిపి సిద్ధాంతం కనుక మనం రాసి ఉంటే ఈ పాటికి భారతదేశంలో బీజేపీ ఉండేది కాదు. బుద్ధుని కార్ల్ మార్క్స్ని మనం కలిపి ఉన్నట్లయితే బుద్ధుడు కార్ల్ మార్క్స్ అంబేద్కర్ ఈ పాటికి కలిసేవారు, ఈ క్రైసిస్ ఉండేది కాదు. కనుక ఫోర్త్ ప్రాఫిట్ కార్ల్ మార్క్స్. ఫిఫ్త్ ప్రాఫిట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అంబేద్కర్. 5వ ప్రాఫిట్ అంబేద్కర్ అని నేను అంటున్నా. ఎందుకంటున్నా? అంబేద్కర్ పుట్టే వరకు ప్రపంచంలో కార్మిక వర్గ సమానత్వం వచ్చింది. కొన్ని చోట్ల అసమానత ఉండొచ్చు, మతం బుద్ధిజం ఈక్వాలిటీ సాధించింది చాలా చోట్ల, క్రిస్టియానిటీ వచ్చింది, ఇస్లాం వచ్చింది. ఈ వ్యవస్థలో అన్టచబులిటీ ప్రపంచంలో మిగిలి ఉన్నది. దగ్గర దగ్గర 22 కోట్ల మంది అంటరాని వాళ్ళుగా ఉన్నారు, శూద్రులుగా ఉన్నారు, దిక్కుమొక్కు లేని వాళ్ళుగా ఉన్నారు. అంబేద్కరు వచ్చి అన్టచబిలిటీని అబాలిష్ చేసే ఒక ప్రాఫిట్ కర్తవ్యాన్ని తీసుకున్నారు. మళ్ళీ గౌతమ్ బుద్ధుని తెచ్చారు. కేసీఆర్కి ఇది అర్థం కాకపోతే ఎట్లా? అంటే దురదృష్టవశాత్తు ఏంటంటే, భారతదేశంలో రాజకీయ నాయకులు పుస్తకాలు చదవరు, ప్రొఫెసర్లు చదవరు, ఈ మధ్యకాలంలో పోలీసులు మాత్రమే చదువుతున్నారు. ఇది విచిత్రం. పోలీస్ ఆఫీసర్లు నేను రాసిన పుస్తకాలు చదువుతున్నారు, ప్రొఫెసర్లు చదవరు, రాజకీయ నేను చంద్రశేఖరరావు నేను చాలా చదువుతానంటాడు, ఎప్పుడు చదవంగా చూడలేను ఆయన వెనక, ఎప్పుడు పుస్తకాలు చూడలే. అరే ఒక్క రాజకీయ నాయకుడు పుస్తకాలు చదువు, అంబేద్కర్ పుస్తకాలు అన్ని వాల్యూమ్స్ రాసేస్తే ఆయన పుస్తకాలు చదివినప్పుడు మీరు ఆయన పట్ల ఇట్లాగే వ్యవహరిస్తారు. కనుక మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తారు, ఇదంతా అదంతా ఒక ఊకదంపుడు వ్యవహారం, అది అందరికీ తెలుసు. అది వాళ్ళు నమ్ముంటారు, నేను ఎప్పుడు నమ్మలే. చంద్రశేఖరరావు దళితుని ముఖ్యమంత్రి చేస్తారు అంటే ఎట్లా నమ్ముతారు? కనుక ఇప్పుడు దళిత ఉద్యమం మీద సరే టీ మాస్క్ అటువంటి కార్యక్రమం మేము చేపట్టలేదు, కానీ దళిత ఉద్యమం ఏం చేయాలంటే, అయితే మేము నేను ఆ పిల్లల్ని తోలి అడిగిచ్చాను, ఈ విగ్రహాన్ని మీరు అమ్ముతారా? అది వాళ్ళు చాలా ప్రేమతో ఆ విగ్రహాన్ని చేసుకున్నారు. 1 ఇయర్ పట్టింది. మీరు ఒకసారి నువ్వు రోజు మహబూబ్ నగర్ అక్కడికి పోతావు, ఆ విగ్రహాన్ని చూడలేదు, మరి ఎట్లా? ఇది ఆ విగ్రహాన్ని అమ్మాలంటే 1 కోటి రూపాయలు అవుతాయి. నేను దళిత నాయకులకు చెప్పేది ఏంటంటే, రేపటి నుంచి నువ్వు టీమాస్ యాక్టివిటీకి శ్రీనివాస్ రాకపోయినా మంచిదే, కానీ ఒక 75 లక్షలు జమ చేయి, పోయి కొనండి, కొనండి, అడుక్కోండి, బిచ్చమెత్తి అడగండి రోడ్ల మీద. రోడ్ల మీద బిచ్చమెత్త రా వస్తాయి. బిచ్చమెత్తి అడిగి
ఆ పెద్ద విగ్రహాన్ని తెచ్చిపెడితే కేసీఆర్ అంతకంటే పెద్ద విగ్రహాన్ని పెడితేనే ఉంటాడు, లేకపోతే పోతాడు. అది అదే చేయాలి, అదే పెద్ద విగ్రహాన్ని. అది నీ మొత్తం రైల్ ట్రాక్ కంటే చాలా ఎత్తుంటుంది. మళ్ళీ ఒకసారి పోయి చూడండి. రేపే ఒక టీముని తీసుకుపోయి నాగారం మన ఎడబాయ నాగరాజ్ అక్కడ పోటీ చేస్తాడు, ఆ విగ్రహాన్ని కొనడు. ఎట్లయితే షాద్నగర్లో నాగరాజు నువ్వు పోయి ఇది టీమాసు కర్తవ్యం, మీరిద్దరు ఏం చేస్తారో తెలియదు, మూడు నాలుగు నెలల్లో ఆ విగ్రహాన్ని కొనుక్కొచ్చి అక్కడ నిలబెట్టాలి. నిలబెడతారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.